నేను గేమ్ సరిగా ఆడట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు రేవంత్తో చెప్పావు. అలాంటప్పుడు నేను ఎలిమినేషన్ అవుతే ఇప్పుడు ఎందుకు నువ్వు బయటికి వెళ్ళిపోగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అంత ఎందుకు అబద్ధాల్లో ఏడుస్తున్నావు అంటూ ఇంకా ఎన్నైపోయి ఎమోషనల్ అయినా ఇంకా సూర్య. సూర్య ముందుగా హౌస్లో అడిగిపడిన అరియానాతో ఎంతో ప్రేమాయణం నడుపుతూ తనతో క్లోజ్గా ఉండడం చూసేవాడు. తనతో ప్రేమాయణం కూడా నడుపుతూ వచ్చాడు సూర్య. అయితే కొద్ది రోజులుగా అరియానా బయటని ఈ ఎలిమినేషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎనియాతో క్లోజ్గా ఉండడం, తనతో మూవ్ అవ్వడం, హగ్గులు ముద్దులు అంటూ రెచ్చిపోతూ వచ్చారు. ఇంకా ఎలిమినేషన్ అయిపోయాక సూర్య బయటకు వెళ్లే ముందు తను కౌగులించుకోవడం, ముద్దులు పెడుతూ గట్టిగా కౌగులించుకోవడం అన్నీ చూస్తుంటే ఇక వింతగా అనిపించింది. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సూర్య నాను బయటనే సరిగా గేమ్ ఆడడం లేదు, నువ్వు వెళ్ళిపో సూర్య ఎలిమినేషన్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాడని చెప్పావు నువ్వు రేవంత్తో. కానీ ఎలాంటప్పుడు నేను ఎలిమినేషన్ అయిపోయి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎన్ని దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఎనయ్యపై రియాక్ట్ అయ్యి వచ్చినా ఇంకా సూర్య.